కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మందికి పైగా మరణించగా 1100 మంది గాయపడ్డారు. రైల్వేలో రిస్క్ అండ్ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు. సదరు నివేదికను సుప్రీంకు అందజేసేలా చూడాలన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బాధితులను కోల్కతా చేర్చేందుకు భువనేశ్వర్, కటక్, పూరి ప్రాంతాల నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడి నుండి కోల్కతాకు రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రయాణ ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి భర్తిస్తుందని ఒడిశా సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనలో మరణించిన వారిలో అత్యధిక మంది పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతానికి చెందిన దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందినవారున్నారు.